పాలించే రాజును చూసాం, ప్రజలని హింసించే రాజును చూసాం, కానీ ప్రస్తుతం నవ్వించే రాజును చూద్దాం. లెట్స్ వెల్కమ్ అదిరే అభి అలో ముదుస్తి. ఈ గానం మా గురించే. అలా తుమ్మేసావేంటి? ఒక తుమ్ముకి తిమ్మిరెక్కిందా నీకు? ఇంకో తుమ్ముకు తుమ్మచెట్టెక్కేటట్టున్నావే. తుమ్మే ముందు చెప్పొచ్చుగా. తుమ్మేటప్పుడు చెప్తాము, తగ్గేటప్పుడు చెప్తాము, ఇంకా మనం చేసుకుంటే చెప్తాంలే. ఈ పిరికోడ పిరికోడు నువ్వే. పిరికోడు అంట పిరికోడు. కోడి కోడి రావద్దు. అమ్మో కోడి, కోడికే భయపడతారా ఎవరన్నా? అమ్మా దయ్యం దయ్యం. ఇంత పైనుంచి దిగడం నాకు భయం. ఏంటి ఈ ఎత్తుకే? నీలాంటి పిరికోళ్ళకి రాజ్యంలో స్థానం లేదు. ప్రతి ఒక్కరు నన్ను పిరికోడు పిరికోడు అంటున్నారు. నేను ఈ రాజ్యం వదిలేసి వేరే రాజ్యానికి వెళ్తా. వినండి వినండి, చెట్లో ఉన్న వారందరికి తెలియజేయనదేమనగా, పక్క రాజ్యం వారు మన రాజ్యంపై దండెత్తబోతున్నారు, కావున యువకులను మన సైన్యంలో చేరవలసిందిగా మహారాజు గారు ఆజ్ఞాపించారాహో. సైన్యంలో చేరితే ప్రాణాలు పోతాయి, మనకెందుకు వచ్చిన కర్మ? ధైర్యవంతులైన యువకులు ఒక అడుగు ముందుకు వేయవలసిందిగా కోరుచున్నామహో. బలా యోధుడా బలా. ఎవడా యోధుడు? అమ్మో ఏంటిది, వీళ్ళంతా నాకంటే వెనక్కి వెళ్ళిపోయారు, నేను వెనక్కినే. అదిరే బలి, అదిరే బల, అదిరే బలి. ఆపండి, మీ రాజ్యంలో చేరితే నేను బలి అయిపోతారా? నేను చేరను మీ సైన్యంలో. అలా అయితే నీ తల ఖండిస్తా. తల ఖండించినా కల ఖండించినా నేను రాను. నువ్వు చేరుతా అంతే. శ్రేణి కాదు శ్రేణి. హాస్య శ్రేణి, నాట్య శ్రేణి, అదిరే బలి ఆగమాగం. ఆగమాగం కాదు ఆగమనం. నువ్వు వచ్చావు కదా అంత ఆగమాగమే. ఎవరక్కడ అశ్వాలను ప్రవేశపెట్టండి. మీరు ఈ అశ్వాలలో ఒక అశ్వాన్ని ఎన్నుకొని యుద్ధానికి బయలుదేరండి. వీటిలో ఇది ఒక్కటే ముసల్దాన్లాగుంది. ఈ ముసలి అశ్వాన్ని ఎన్నుకున్నాను అనుకో, ఇది శత్రువులను చేరే లోపల యుద్ధం మొత్తం ముగిసిపోతుంది. బలా యోధుడా బలా. మీరు అలాగంటే ఇది భయపడుతుంది, ముసలి తట్టున్నారు, ఇంత పరిగెడుతుంది ఏంట్రా ఇది? నువ్వు గట్టిగా అరవకరా, అసలే గుర్రం బెదిరిపోయింది. సైతాన్ కా ఫౌజో చలో. ఈడ పెద్ద సైతాన్ లా ఉన్నాడు. అద్భుతం అమోఘం, నీ యుద్ధ నైపుణ్యంతో మా రాజ్య సంపదను కాపాడినావు, మీకు మేము వరాహాలు ఇచ్చదము. వరాహాలు ఇస్తారా? మీ రాజ్య సంపద ఎక్కడుంది సారు? ఎవరక్కడా? మీ రాజ్య సంపద మేకల. అవి మేకలు కాదు, మా రాజ్య సంపద. అవంతా నాకెందుకు? వరహాలు ఏవో ఇస్తా అన్నారు కదా, ఒక బంగారు వరహం ఇచ్చేయండి, నేను మా రాజ్యానికి వెళ్ళిపోతాను. వరాహం అని పంది పిల్లని ఇచ్చారేంటి సావి? మీరు చేసిన యుద్ధానికి ఇది ఏ ఎక్కువ? పదండి మనం వెళుదాం, రాజ్య సంపద కాపాడే యోధుడు వచ్చాడు. వరాహం ఇచ్చి నన్ను అవమానపరుస్తావా? నీ సంగతి ఇలా కాదురా, చెప్తా. అయ్యా అయ్యా, అవ రమ్మంటుందయ్యా. అవ భోగి ఉండి ఆదిరా, చేతులు కట్టెక్కడ పెట్టుకో, చలి పెడితే దుప్పటికి పడి కప్పుకొని మండుకో, జాగ్ర రమ్మండుకో. బట్టతల చెప్పు. నా పేరు పులిరాజు. బట్టతల పులియా? ఎస్ ఎస్. ఈరోజు మేక మాంసం తింటా, సంవత్సరం పాటు పంట. నర్సన్నా అయ్యా, ఎవరు వారి మర్చిపోయారు, పులి గిలి తిరుగుతుంది బిడ్డ జాగ్రత్త. అయ్యా పులి అంటే తెలుసు కానీ గిలేందయ్యా? బిడ్డ గిలి అంటే అయ్యా పులి కంటే చాలా పెద్దది రో. మాత్రం పులినే చుట్టుకొని సంకర పెట్టుకొని పోయే రకం అది. జాగ్రత్త బిడ్డ, నర్సయ్య బాగు బిడ్డ. గిలి పేరు చెప్పిన గుండెల్లో గిలి పెట్టారేంటి? అది వచ్చే లోపు ఒక మేకను తీసుకొని వెళ్ళిపోతా.
వరాహం అని చెప్పి పంది పిల్లని ఇస్తావా? ఇలా కాదురా, ఈ రాజ్య సంపద నుంచి ఓ మేకని లేపుకెళ్తే సంతలో అమ్మేసుకుని డబ్బులు తెచ్చుకుంటా. అమ్మో, గిలిగారు వచ్చాడేమో. ఈ సంపద బాగుంది. అది నీ సంపద కాదురా, నా సంపద. అమ్మ, ఇది బాగుంది, సప్పక సప్పంది, దీన్ని తీసుకెళ్ళిపోదాం. నడిచి నడిచి కాలు నొప్పిగా ఉన్నాయి. కాసేపు ఈ రాజ్య సంపద మీద కూర్చుందాం. ఒక్కసారి వదిలేరా? ఈ గిలిగాని చూసి మనసులో పడిపోతున్నారంటే నేను ఒక లెక్క. బలా యోధుడా, బలా, పులి మీద స్వారీ చేస్తున్నావంటే నువ్వు మహాయోధుడివే. పులి మీద? ఇది మేక కదా. పులిని కూడా మేకవలే భావించినారంటే ఇతడు మామూలు యోధుడు కాదు, ఇతడికి మరొక వరాహము ఇవ్వాల్సినదే. అయినా వీడేంటి సైన్యాధికారిని శిక్షించాల్సింది పోయి పులి మీద స్వారీ అంటాడు, మేకను పట్టుకొని. పులి వీడొక్కసారి వదిలిపెడితే జీవితంలో మళ్ళీ ఎప్పుడు కనిపించదు. నువ్వు ఒక్కసారి వదిలిపెడితే నీ జీవితంలో నేను ఒక్కసారి ముంగట రాదు. అంత భయం వేసా మన తోక ముడి పెడతాను నెట్టు ఎవడా అని అంత చూద్దాం పా. ఇక్కడే ఎక్కడ ఉన్నాడు రా. ఎక్కడ కనిపించట్లేదు కదా. అమ్మో పులి, పులిని సైతం బెంబేలెత్తించి పారిపోయేలా చేసావంటే నువ్వు మామూలు యోధుడివి కాదు, నీవే కాబోయే మా రాజ్యానికి మహారాజువి. ఆ తలపాగా తీము. రోజా గారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటే గిలిగాని చూసి భయం వేస్తుంది. అండ్ పులి, బట్టతల్ల పులి ఇంతవరకు నేను ఎక్కడా చూడలేదు, వెరైటీగా ఉంది, చాలా బాగుంది. బాగుంది, బాగా ఎంటర్టైన్ చేశారు. అంటే ఇంతసేపు అనుసేరు ఊహించుకునేసారా? మరి నిన్ననుకున్నావా ఏంటి? నేను అనుసే ఒకలా లేవు, ఎందుకని పండ్లన్నీ మీ ఇద్దరికి ఈవిల్ డెడ్ కి ఇలియానాకి ఉన్నంత తేడా ఉంది. మా అమ్మ కనిపించట్లేదని 10 రోజుల క్రితం చెప్పా, ఒక ఏడన్న ఇచ్చారా? మీ అమ్మ ఫోటో కనిపించలేదే, అందుకనే నా ఫోటో పెట్టి మా అత్తగారు కనిపించట్లేదని ఇచ్చా. ఇలాంటిదే అత్యవసర సమయాల్లో ఏ అద్దాలైనా పగలగొట్టచ్చంటే పక్క సీట్ లో ఉన్న ముసలావిడి కళ్ళద్దాలు పగలగొట్టిందంట. బాడీ కన్నా మిసాలు పెద్ద ఉన్నాయి. 100 సంవత్సరాల నుంచి ఆ వజ్రానికి కాపలాగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. కాపలా ఉన్నందుకా మీకు 100 సంవత్సరాలను ఎప్పటికైనా ఒప్పుకున్నందుకు. అమ్మో, నామగని గుద్దిండమ్మా, నామగారు చచ్చిపోయిండమ్మా. ఎక్కడ చచ్చిపోయాడు వాడు? యాక్టింగ్ చేస్తుంటా. అమ్మా, ఏమయ్యా నువ్వు చచ్చిపోలే? చచ్చిపోయినా చచ్చిపోయినా. చిండా, ఓ ఆయన ఇచ్చిన పైసలు మన ఇంటి దర్వాజకి సరిపోతాయి. ఏమైందా ఎత్తేగురుతు నువ్వు? సైకిల్ కు బైక్ కు అయితే 500-600 వేరుపడిస్తాం కదా, ఫ్లైట్ కి అయితే 500,000 రూపాయలు ట్రై చేస్తాను. నీకు సంబంధం చూస్తున్నానమ్మా. అప్పుడే నాకు పెళ్ళింటి నాన్న. 12 సంవత్సరాలు దాటిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటే లోకం ఏమనుకుంటుందమ్మా? 12 నాకు ఇప్పుడే పెళ్లి వద్దమ్మా. అదేమిటమ్మా, 8 సంవత్సరాలకే నాకు పెళ్లి అయింది, నేను భయపడ్డానా? ఇంతకీ నా కాబోయే మొగుడు ఎలా ఉంటాడు?
ఎవరమ్మాయి నువ్వు? నీకు ఎంత ధైర్యం ఉంటే మా తోటలో తిరుగుతావు కదా. మగవాళ్ళతో ఎలా మాట్లాడాలో నీకేమైనా తెలుసా? అసలు పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో తెలుసా? ఏం మాట్లాడు.